మదర్ తెరెసా ట్రస్ట్ చే నాబార్డు సహకారంతో డ్వాక్రా మహిళలకు పచ్చళ్ళ తయారీలో శిక్షణ ప్రారంభించిన నాబార్డ్ ఏజీఎం విజయ్, సర్పంచ్ జ్యోతి, మైలవరం కృష్ణజ్యోతి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం చందలూరు గ్రామంలో నాబార్డు వారి సహకారంతో మదర్ తెరెసా చారిటేబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయసుధ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల డ్వాక్రా మహిళలకు నిల్వ పచ్చడి తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక పోస్టాఫీస్ రోడ్లో ప్రారంభించారు. నాబార్డ్ కృష్ణా జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టి విజయ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సర్పంచ్ జనలగడ్డ జ్యోతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎం విజయ్ మాట్లాడుతూ, నాబార్డు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు శిక్షణ పొంది ఆర్థిక స్వావలంబన సాధించాలని, ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ సొసైటీ అధ్యక్షులు రమేష్ బాబు, ట్రస్ట్ సభ్యులు దద్దనాల చంద్రకుమారి, జూలూరు శివరంజని, ఎస్కే నలీమ తదితరులు పాల్గొన్నారు.